కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో గతవారం హఠాన్మరణం చెందడం యావత్ సినీ లోకాన్ని షాక్కు గురిచేసింది. చిన్న వయసులోనే సేవాగుణం చాటుకున్న పునీత్ను కడసారి చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోతూ పోతూ తన కళ్లను దానం చేసి నలుగురిలో వెలుగులు నింపాడు పునీత్. జిమ్ చేస్తూ గుండెపోటుతో ప్రాణాలుదిరిన పునీత్ రాజ్ కుమార్ కళ్లను వైద్యులు సేకరించారు. వెంటనే ఆ కళ్లను నలుగురికి అమర్చారు. దీంతో చనిపోయిన 3 రోజుల తర్వాత పునీత్ తన కళ్లతో మళ్లీ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాడు. ఈ అరుదైన శస్త్రచికిత్సను విజయవంతం చేసి ఆయన కోరికను తీర్చారు బెంగళూరులోని నారాయణ నేత్రాలయ వైద్యులు. పునీత్ రాజ్ కుమార్ దానం చేసిన 2 కళ్లతో నలుగురికి చూపును కల్పించడం అరుదైన చర్యగా వైద్యులు తెలిపారు. సాధారణంగా 2 కళ్లను 2 కళ్లకే అమర్చుతామని, కానీ పునీత్ కళ్ల విషయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఒక్కో కార్నియాను పైపొర లోపలి పొరగా 2 భాగాలుగా విభజించామని తెలిపారు. వీటిని పైపొర సమస్యతో బాధపడుతున్న 2 యువకులకు లోపలి పొరను ఆ సమస్య ఎదుర్కొంటున్న మరో 2 కి అమర్చినట్లు వైద్యులు వివరించారు. కొత్త కంటిని శరీరం తిరస్కరించే ప్రమాదాన్ని ఈ ప్రక్రియ బాగా తగ్గిస్తుందని తెలిపారు. వాడకుండా మిగిలిపోయిన తెల్లగుడ్డు భాగం ద్వారా తమ ల్యాబ్లో కంటి మూల కణాలను ఉత్పత్తి చేయనున్నట్లు చెప్పారు. ఎవరికైనా ప్రమాదాల్లో తెల్లగుడ్డుకు గాయమైతే ఆ కణాల ద్వారా చికిత్స చేయవచ్చని చెప్పారు. ఈ ఆపరేషన్ విజయవంతమై 4 ఇప్పుడు లోకాన్ని చూడగలుగుతున్నారని తెలిపారు. ఒకరు దానం చేసిన 2 కళ్లను 4 ఉపయోగించడం నారాయణ నేత్రాలయంలో ఇదే మొదటిసారి. చాలా కష్టమైన ఈ సర్జరీని 6 వైద్యులు దాదాపు 8 గంటల పాటు శ్రమించి సక్సెస్ సాధించారు. ప్రస్తుతం 4 ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. 4 ఒక యువతి ఉంది. వారి వయస్సు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటుందని వైద్యులు తెలిపారు. అయితే వారు ఎవరనేది మాత్రం తెలిపేందుకు వైద్యులు నిరాకరించారు. 2006 పునీత్ తండ్రి రాజ్కుమార్, 2017 తల్లి పార్వతమ్మ కూడా కళ్లను దానం చేశారు.